మరి ఈ సభలో మరి పెట్టడానికి సహాయం చేయండి. ఈ మే నెల రాకముందే మరి ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి ఈ మే నెలలో ఈ 17-18 తారీఖులో దేవుడు కృప చూపించాడు. మరి సభలు రాకముందు కొన్ని దినాలు మరి వర్షాలు వాతావరణం అనుకూలమైనప్పటికీ మరి స్థలములో మరి పెట్టాలని ఆశ, మరి వాతావరణం సహకరించలేదు మబ్బులతో వర్షాలతో ఉన్నప్పుడు. అయినా సరే ఇక్కడే పెట్టాలని, ఏదేమైనా ఇక్కడే జరగాలని మరి ఆశించినప్పటికీ దేవుడు కృప చూపించాడు. ఈ స్థలంలోకి వచ్చినటువంటి దైవ సేవకులు మరి జాజిముల్లర్ గారు కానీ, కరణ్ ప్రకాష్ గారు కానీ, రాజేంద్ర గారు కానీ వచ్చిన ప్రతి సేవకులతో ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. అలాగే తల్లం సిరి విశ్వాసులు స్త్రీల సమాజం వారి సంఘస్తులు చిన్నపుల్లేరు మరి ఆ తర్వాత జక్రము పౌలు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే రాజేంద్ర గారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నేను ఫోన్ వారు నాకు ఫోన్ చేసి తమ్ముడు భయపడవద్దు మేము ప్రార్థన చేస్తాం చాలా సపోర్ట్ ఇచ్చారండి. దానికన్నా ముందు ఏంటంటే 2023 సంవత్సరంలో మొట్టమొదటిగా మహా ఈ యొక్క సభల రక్షణ సువార్త సభలు జరగడానికి ముందు కృప చూపించాడు. అప్పుడు పాంప్లెట్ వేయడానికి కూడా నా దగ్గర 1 రూపాయి కూడా లేదండి, 10 రూపాయలు కూడా లేవు. అలా నా కుటుంబ సభ్యులతో కానీ గ్రామ బిడ్డలు కానీ అలాగే ఏసఐ కనికారపూడు ఆన్లైన్ సహవాస బిడ్డల ద్వారా కానీ మా గ్రామ బిడ్డలు చాలా సపోర్ట్ అండి. 2023 సంవత్సరంలో అద్భుత రీతిలో జరిగాయి. ఈ 2024లో కూడాను మరి సభలు జరగడానికి మరి బ్యానర్స్ కానీ పాంప్లెట్లు కానీ వాటి నిమిత్తము నాకైతే కొంత ధన సహాయంతో నా సొంత డబ్బులతో వేసుకున్నాను కానీ, కానీ ఇంత మహాసభలు భారంతో ప్రయాసతో ఉన్నప్పటికీ దగ్గర దగ్గరగా ఈ సభలకి 80-90 వేలు అవుతుంది. కానీ దేవుడు అద్భుత రీతిలో గొప్ప కృప చూపించాడండి. ఈ స్థలము సత్య గారిని అడిగినప్పుడు ఈ స్థలాన్ని ఇచ్చారు, అలాగే ఈ స్థలంలో పెట్టడం దేవుని కృప చూపించాడు. మరి మా గ్రామ బిడ్డలు యవనస్తులు కానీ పేరు కాదు కానీ అందరూ కూడానండి, మరి ప్రతి విందులో కానీ అక్కడ కూరగాయలు కొయ్యడంలో కానీ అలాగే ఒక సేతు సహకారిగా నిలవడం కానీ నా వెనకాల బ్యాక్ బోన్ వారే బలం అండి. నిజం గ్రామ బిడ్డలు యవనస్తులు కూడాను మంచి సపోర్ట్ చేశారు, అలాగే ఆన్లైన్ పరిచర్య ద్వారా వారు సపోర్ట్ చేశారండి. అలాగే ప్రతి సేవకులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించి బలపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి యూపీ ప్రార్థన సహకారంతో మరి ఇక్కడ ప్రతి పాంప్లెట్ ఆ యూపీలో కాలమండలో ఫెలోషిప్లోకి వెళ్ళడం, ప్రార్థన చేయడం, అలాగే 50 మంది సేవకులు వచ్చి ప్రార్థన చేయడం సంఘంలో, ఇలా ప్రతిది కూడాను దేవుని ప్రేమను బట్టే ప్రతిది కూడా ముందుకు వెళుతూ జరిగింది. అలాగే 2024 సంవత్సరంలో మరి ఈ రక్షణ సువార్త సభలకు కోయిరు వారు కూడా మరి మా గ్రామం బట్టి వారు కూడా పాడాలని పాటలు పాడాలని వారు ముందుకు రావడం చాలా సంతోషం. కాబట్టి నా దగ్గర 1 రూపాయి కూడా లేదండి, కానీ దేవుడు అద్భుత రీతిలో ఇక్కడ చైర్స్ 400 అండి, మరి వచ్చిన ప్రతి బిడ్డలతో 2 రోజులు కూడాను అద్భుత రీతిలో మరి విందుతో కూడా దేవుడు అద్భుత రీతిలో గొప్ప సహకారంగా దేవుడు నిలిచాడని అందరి బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. కాబట్టి దీనుడును అయోగ్యుడు ఎన్నిక లేనటువంటి వాడిని దేవుడు నన్ను ప్రేమించాడండి. ఇక్కడ 2023లో మా యొక్క అదే స్థలంలో ఉన్నది మా తమ్ముడు ఇంతలా పెట్టుకుంటున్నాడు సభలు, మా తమ్ముడు ఇంతలాగా చేస్తున్నాడని మీలో ఆమె వెనకాలండి ఉన్నప్పటికీ ఆమె ఎంతో సంతోషించింది, కన్నీరు కార్చి ఏడ్చింది. అప్పుడు ఒక పాట పాడి నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పననుకున్నటువంటి ఆ పాట పాడినప్పుడు మా అక్క ఎంత రోజు ఈడేంటి కష్టాలు ఎంత బాధపడుతున్నాడండి, ఎంత ఏడుస్తున్నాడు, ఎంత దుఃఖిస్తున్నాడు, మేమందరం ఉన్నాం కదా అని ఎందుకే తెలియనటువంటి ఆ పాట ఈడు రాసేడంటానికి వచ్చింది, ఇదేంటి నువ్వు రాసావే ఏంటి అనేసి అడిగితే నేను రాయలేదక్క, కానీ ఆ పాట ఎంతోగా నన్ను ఆదరించింది, ఆ పాట ఎంతో బలపరిచింది. అందరూ ఉన్నా కానీ లేనట్టుగానే దేవుడు నేను ఉన్నానని అన్ని విషయంలో తోడున్నాడని నాకు ఎందుకు ఆ పాట నచ్చిందక్క అన్నప్పుడు, అప్పుడు 2023 సంవత్సరంలో ఇక్కడే 2022-23 రోజులు ఇప్పుడు మా యొక్క పాలు పంపులుంది, కానీ ఇంతమంది బిడ్డలు మీరు నాకు ఉన్నారు కానీ మా యొక్క లేకుండా పోయిందండి. ప్రభువు పిలుపును అందుకుంది, నవంబరు సభలు జరుగుతున్నాయి, ఉపాస కొడుకులు, ఆ లాస్ట్ రోజున మా అక్క చనిపోయిందండి, కానీ అది మా అక్క జ్ఞాపకార్థంగా నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పనటువంటి పల్లవి చరణం పాడకిని మరి ముగించుకుందారండి. వాట్ ఆఫ్ థ్యాంక్స్ మా అందరు ఉన్నారు కాబట్టి చిన్న క్లుప్తంగా చెప్పేస్తాను, ఇంతవరకు చెప్పింది వేరే. మా అక్క జ్ఞాపకార్థంగా ఒక పాట అండి, 7వ పాటల పుస్తకం నుంచి 7వ పాట అండి.
మా అక్క లేదండి, చాలా లేదప్పటికి నాకు బ్యాక్ బోన్గా మీరు అందరూ ఉన్నారండి. నాకు మా అక్క వాళ్ళు అందరూ ఉన్నా కానీ, కానీ మా అక్క ఇక్కడ లేకపోతే నాకు చాలా ఓటుకు ఉంది నిజంగా. కానీ మా అక్క పైన చూస్తుంది నేను అనుకుంటున్నాను. మా అందరికి దూరం అయిపోయింది కానీ మా మనసుకు దగ్గరగానే ఉంది. ఈ సభలతో మా అక్కని జ్ఞాపకం చేసుకుంటున్నానండి. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను, కానీ మా అక్క వయసు పెద్ద అయిపోలేదండి. కానీ అప్పుడు కాలం ఉన్నదండి, ఇంకా చాలా వయసు ఉంది. అయినప్పుడు దేవుని చిత్తమైనది అనుకున్నానండి. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను. శాంతి సమృద్ధి లేనంటూ వాడిగానే ఉన్నాను. ఇప్పుడు వరకు ఆశ్చర్యశ్వరం నా దగ్గర లేదు. ఆశ్చర్యశ్వరం మీరే శాంతి సమాధానం. నా బాధంతా కూడా దేవుడితోటే. స్తోత్రం. అందరూ చెప్పకూడదారండి. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను, నా ప్రభువా నా కళ్ళు నా కన్నీరు ఎలాపను, నా కళ్ళు నా కన్నీరు ఎలాపను. నేను నా బాధను వారితో ఎలా చెప్పను, నా ప్రభువా నా కళ్ళు నా కన్నీరు ఎలాపను, నా కళ్ళు నా కన్నీరు ఎలాపను. నా బాధలన్నీయు నీకే తెలుసయ్యా, నా బాధను నీతో పంచుకుంటానయ్యా. నా బాధలన్నీయు నీకే తెలుసయ్యా, నా బాధను నీతో పంచుకుంటానయ్యా. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను, నా ప్రభువా నా కళ్ళు నా కన్నీరు ఎలాపను, నా కళ్ళు నా కన్నీరు ఎలాపను. ఉన్నటువంటి నాకు ఈ రక్షణ స్వార్థ సభల ద్వారా సహోది సహోదరులుగాను, దైవ సేవకులు అలాగే దైవ సేవకులు మరి ప్రార్థనలు అందరూ కూడా నన్ను ఆదరించాయి. వండరైన వాడు 1000 మంది అన్నాడు కదా, మీరే 1000 మందిగా దేవుడు నాకు ఇచ్చాడు నిజంగా. సూత్రం. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను, కలసి నా ప్రాణమును అడుగడుగున ఊటమితో ఒంటరినై ఉన్నాను. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను, అలసి నా ప్రాణమును అడుగడుగున ఊటమితో ఒంటరినై ఉన్నాను. దిక్కు మొక్కు లేని వాడనై ప్రభు నేను, తల్లిదండ్రి దూరములై బంధాలన్నీ తెగిపోయి నీ కోసం మిగులున్నాను. నా తల్లికి రావయ్యా, నా తండ్రిగా నీవయ్యా, నా తండ్రి నీవే నా యేసయ్యా. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తండ్రి నీవే నా యేసయ్యా. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను, నా ప్రభువా నా కళ్ళల్లో నా కన్నీరు
ఎలాబను నా కళ్ళల్లు నా కన్నీరు ఎలాబను నా బాధలన్నీయు నీకే తెలుసయ్యా నా బాధను నీతో పంచుకుంటానయ్యా నా బాధలన్నీయు నీకే తెలుసయ్యా నా బాధను నీతో పంచుకుంటానయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇదే పాట ఈ గ్రౌండ్ లో పాడినప్పుడు మాకి ఏడ్చిందండి ఇప్పుడు ఏడవడానికి మాకు కూడా లేదు మేము ఏడుస్తున్నాం తన ఏడుపంతా దేవుడు చూశాడు ఒక్కడనే దేవుని పరిచర్యలో నిలబడి నా తండ్రి తర్వాత ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఈ ప్రార్థన కాబట్టి ఒంటరిగా ఉన్నటువంటి నాకు ఆయా గ్రామములతో నాకేదో పొత్తున్నట్లుగా వారే నన్ను ఆదరించినట్లుగా దేవుడి కృప చూపించాడండి అందరు కూడా వందనాలు మరి 2024 సంవత్సరంలో ఈ సభలు జరగడానికి ఎంతో కృప చూపించాడు దైవజనులు సపోర్ట్ అండి సభాధ్యక్షులుగా మొట్టమొదటి రోజు అందించినటువంటి ప్రసాద్ అన్నకి ఈరోజు మరి కరుణాకరయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు నిన్నటిదైన గ్రీ శుక్రవచ్చు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరి 2వ రోజు మరి సామలే గారు ప్రవక్త గారు సామలే గారు మా మధ్య వచ్చినందుకు వారికి వందనాలు ఇక్కడ దైవ సేవకులందరూ కూడా వందనాలు మరి అలాగే సంగీతం అందించినటువంటి రవణకి వారి టీంకి ప్రత్యేకమైన వందనాలు మా అన్న సామేలన్న మంచి సౌండ్ అని ఇచ్చినట్టు వారి కుటుంబానికి వందనాలు